హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితతో నిన్ననే నిశ్చితార్థం చేసుకున్నారు. శుభమా అంటూ రెండో పెళ్లి చేసుకున్నామనుకుంటే జ్యోతిష్యులు వేణుస్వామి అడ్డం వచ్చారు. ఈ నేపథ్యంలో చైతు శోభిత జీవితం ఎలా ఉండబోతుందో అని ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణుస్వామి వారి జాతకం చెప్పారు. జాతకం రీత్యా తండ్రి స్థానం బాగలేదని చైతుకు చెప్పుకొచ్చారు. వివాహం తర్వాత తండ్రి అయ్యే యోగం ఆయనకు లేదన్నారు. ఐవీఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా కంటే చెప్పలేమన్నారు. సమంతతో గతంలోనే విడిపోతారని తాను చెప్పానని అలాగే జరిగిందన్నారు. అప్పట్లో సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పగానే తనను అందరూ తిట్టిపోస్తారని వేణుస్వామి ప్రస్తావించారు. మరోవైపు శోభిత కూడా అమావాస్య రోజు పుట్టడంతో ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం కూడా కాస్త కలిసి రాదని చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన వారంతా తనను తిట్టడం మొదలెడతారని వెల్లడించారు. అయితే జ్యోతిష్యాన్ని ఎవరు కొట్టి పారేయలేదని చెప్పుకొచ్చారు. నిశ్చితార్థం ముహూర్తం పండితులు పెట్టినట్లు కనిపించట్లేదని, నాగార్జున 888 వచ్చేలా ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది అన్నారు. 8వ తేదీ 8వ తారీఖు 2024 కలిపితే 8 సంఖ్యాశాస్త్రం ప్రకారం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముహూర్తం నిషేధం. నిశ్చితార్థానికి ఇది అస్సలు పనికిరాదని వేణుస్వామి చెప్పుకొచ్చారు.